ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పటికే మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం పూర్తయిపోయింది. పలువురు మంత్రులు ఇప్పటికే బాధ్యతల స్వీకరణ కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి డేట్ ఫిక్స్ అయింది. ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రిగా పర్యావరణ అటవీ సాంకేతిక అంశాలకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో విధులు నిర్వర్తిస్తున్నారు ఆయన. అయితే ఆయనకు సంబంధించినటువంటి బాధ్యతల స్వీకరణానికి 19 డేట్ ఫిక్స్ చేశారు. ఆయనతో పాటుగా ఈ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన కుటుంబీకులు, మరికొంతమంది మంత్రివర్గంలోని పెద్దలు, జనసేన నాయకులు కూడా పాల్గొనే అవకాశం కనబడుతోంది. సిరోజ్ సచివాలయంలో 19 ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో డిప్యూటీ సీఎంతో పాటుగా పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. వీటి విషయంలో ఆయన కొంత చొరవ చూపే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా అతి కీలకమైనటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కూడా ఆయన చేతిలో ఉంది. సో చాలా కీలకమైన శాఖల కేటాయింపు జరిగింది. సో దీని విషయంలో ఓవరాల్గా ఎక్స్పెక్టేషన్ అంతా హై రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఆయన సుదీర్ఘంగా రాజకీయాల్లో పోరాడుతూ వస్తున్నారు, ప్రతిపక్ష పాత్ర పోషించారు ఇన్నాళ్ళుగా. ఒక ప్రశ్నించేటువంటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి మాటలు సంధిస్తూ కూడా గతంలో పోరాడే విధానం చూసాం. మరి ఈసారి అన్ని రకాల పదవులతో పాటుగా ప్రభుత్వం ఆయన చేతుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రక్షాళన చేస్తామంటూ కూడా చెప్పారు. అలరిచగా ప్రయత్నాలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇప్పటికే ప్రారంభించేశారు. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటుగా ఫోన్లో సిద్ధంగా ఉన్న రాజేష్ మా ప్రతినిధి. ఎస్ రాజేష్, సో బాధితుల స్వీకరణ కార్యక్రమానికి 19 డేట్ ఫిక్స్ అయింది. సో ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఆయనకు సంబంధించినటువంటి ఛాంబర్, ఇవన్నీ కూడా అనేక రకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో ఎల్లుండి ఉదయం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అదేవిధంగా అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇంకా ఏ బ్లాక్ లో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఈ రోజు సాయంత్రానికి ఏ బ్లాక్ లో అయినా బాధ్యతలు తీసుకుంటారు, ఛాంబర్ ఎక్కడ ఉంటుందనే దాని మీద ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 బ్లాక్ గాను 5 బ్లాక్ గాను ఆయన ఛాంబరు కేటాయింపు చేసే అవకాశం అయితే కనబడుతుందని. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో సహా వచ్చి ఛాంబర్ ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొంటారు. జనసేన పార్టీ సంబంధించిన నేతలు, మంత్రులందరూ కూడా ఆయన కలిసి శుభాకాంక్షలు చెప్పే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు, తన మనసుకి నచ్చిన శాఖలు కేటాయించారని. అవి వాటి మీద తనకి పూర్తి అవగాహన ఉంది. అనేక రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి అనేక ప్రాంతాల్లో తిరిగాను కాబట్టి పూర్తి అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. కాబట్టి ఎల్లుండి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకుని ఆయన తన శాఖలకు సంబంధించినటువంటి రివ్యూలు కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఛాంబర్ ఏ విధంగా ఉండాలి అనే మాడిఫికేషన్స్ కూడా ఇప్పటికే చేశారు. పూర్తి స్థాయిలో నాదెన మనోహర్తో పాటు కొంతమంది జనసేన నేతలు కూడా వచ్చి ఛాంబర్ సచివాలయంలో కొన్ని బ్లాక్లు అయితే పరిశీలించారు. పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువ శాఖలు ఉన్నాయి, అదేవిధంగా కీలక శాఖలు ఉన్నాయి కాబట్టి వచ్చే అంటే అధికారులతో రివ్యూ చేసుకోవడానికి, అదేవిధంగా వచ్చే అధికారులు వాళ్ళతో సమావేశం నిర్వహించడానికి వీలుగా పెద్ద ఛాంబర్ని కేటాయిస్తున్న పేషి కూడా పెద్దగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఇంకా ముహూర్తం అది ఇంకా ప్రకటించలేదు, కానీ 19 పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకుంటారు మాత్రం జనసేన వర్గాలు చెప్తున్నాయి. మనోజ్, ఈ నెల 19 పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకారం జరగబోతోంది. 19 ఆయన సచివాలయంలో తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పర్యావరణం, అటవీ, ఆ తర్వాత శాస్త్ర సాంకేతిక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం కూడా కొనసాగుతున్నారు. సో ఇప్పటికే కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో దాదాపుగా చాలామంది మంత్రులు కూడా ఇప్పటికే ప్రమాణ స్వీకారం తర్వాత వెంటనే అందరూ కూడా బాధ్యతల స్వీకరణ జరిగిపోయింది. వాళ్ళకి సంబంధించి శాఖల వారీగా రివ్యూలు, దళకు సంబంధించి అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో చాలా కీలక భాగస్వామిగా ఉన్నారు. దాంతోపాటుగా డిప్యూటీ సీఎం పదవి కూడా వరించింది. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, గ్రామీణాభివృద్ధి శాఖలు చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోసే ఆయనకి కేటాయించడం జరిగింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో. సో దీనిలో భాగంగా ఆయన 19 బాధ్యతల స్వీకరణోత్సవం జరగబోతోంది. అయితే బాధ్యతల స్వీకరణోత్సవ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీలోని ప్రముఖులు, ఆ తర్వాత జనసేన పార్టీలను కీలకంగా వివరించిన నాయకులు, ఇన్ఫ్యాక్ట్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా జనసేన నాయకులు కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా 19 బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమం ఉండబోతుంది. ఆ తర్వాత ఎంత చురుగ్గా, ఎంత యాక్టివ్గా ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి
అధికారులతో రివ్యూలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు ఏ రకంగా చేయబోతున్నారో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది.